నమస్తే నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లివర్ సర్జన్ ఫ్రమ్ అనన్య హాస్పిటల్ అండ్ గ్యాస్ట్రో గ్యాస్ట్రాంట్రాలజీ మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు వస్తాయి దాని సిమ్టమ్స్ ఏంటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దానికి ఏం ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఎపిసోడ్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు వస్తాయి అవి చూసుకుందాం గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది పిత్తాశయంలో రాళ్ళు పిత్తాశయం అనేది మన లివర్ కింద ఒక సంచి అంటే పైతరసంని స్టోర్ చేసే సంచి దాంట్లో వచ్చే స్టోన్స్నే పిత్తాశయంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే పిలుస్తాం చాలామందికి ఇది కన్ఫ్యూజన్లో ఉంటుంది సార్ పిత్తాశయంలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు రెండు ఒకటేనా అంటని చాలామంది చెప్తుంటారు రెండు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి రెండు డిఫరెంట్ కాంపోజిషన్ ఉంటాయి రెండు డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి సో పిత్తాశయంలో రాళ్ళు వచ్చేది సహజంగా ఫీమేల్స్లో కామన్ రెండోది మనకు పుట్టినప్పటి నుంచే కొందరికి రక్త కణాలు డ్యామేజ్ అయ్యే ఒక డిజీజ్ ఉంటుంది అనీమియాస్ అంటాము అవి మన రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏమంటాయి ఎర్ర రక్త కణాలు ఏముంటాయి అవి డ్యామేజ్ అవుతుంటాయి అవి డ్యామేజ్ అయిన తర్వాత దాంట్లో ఉండే హిమోగ్లోబిన్ అంటే ఏమంటుందో అది బ్రేక్ డౌన్ అయ్యి ఐరన్ ప్లస్ బిలిరూబిన్ అంటాము అవి ఫార్మ్ అయినప్పుడు స్టోన్స్ ఫామ్ అవుతాయి అవి పిల్లలనే కనిపించుకుంటాయి అది ఏ వయసులో అది ఏ పిల్లలకైనా మగపిల్లలకైనా రావచ్చు ఆడపిల్లలకైనా రావచ్చు రెండిట్లోనూ కామన్ ఉంటాయి అది ఇంకా అడల్ట్స్లోకి వస్తే కామన్గా ఏంటంటే రిపీటెడ్ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అంటాం అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న వైరల్ ఫీవర్స్ వచ్చి జాండిస్లో వస్తుంటాయి పొట్టలో ఇన్ఫెక్షన్స్ అయ్యి గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి లివర్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ దాంట్లో కొందరికి స్టోన్స్ ఫార్మేషన్ స్ట్రిగ్గర్ అవుతుంది అదే కాకుండా బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు ఓబీసీ ఉండేవాళ్ళు ఇంట్లో కొందరికి స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అదే కాకుండా మనకు కొందరికి బాడీలో కొన్ని కాల్షియం ఎక్కువ చేసే డిసీజెస్ ఉంటాయి హైపర్ పారాథైరాడిస్ అంటాము థైరాటాక్సికోసిస్ అంటాము ఇలాంటి డిసీజెస్ ఉంటే కొందరికి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది కాకుండా ఈ మధ్య కాలంలో మనకు ఒబేసిటిక్ సర్జరీస్ చేస్తుంటారు చాలా స్టార్వేషను ఇది అయిన తర్వాత ఆపరేషన్స్ బేరియాట్రిక్ సర్జరీస్ చేసిన వాళ్ళు స్టోన్స్ ఫార్మేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇవి మెయిన్ రీజన్స్ మనం స్టోన్ ఫార్మ్ అవ్వడానికి కొందరికి ఫ్యామిలీలో రన్ అవుతాయి ఎరిడిటరీ అంటాం అంటే వాళ్ళకు ఎందుకు ఎరిడిటరీలో ఫార్మ్ అవుతాయి ఏంటంటే కొందరికి ఆ గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మేషన్ సల్యూట్ టు సల్యూట్ టు లిక్విడ్ కాన్సన్ట్రేషన్ ఏముంటుందో ఇది ఉంటుందో దాంట్లో వేరియేషన్ ఎక్కువ ఉంటుంది సో వీళ్ళు సహజంగా ఒక ఏజ్ తర్వాత స్టోన్స్ ఫార్మ్ అవుతాయి ఇప్పుడు నేనే లక్ష లక్షల మందికి ఆపరేషన్ చేసాను దాంట్లో చాలామందికి వాళ్ళ అక్కనో వాళ్ళ నాన్ననో ఎవరికో స్టోన్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే యంగ్ ఏజ్ గ్రూప్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తాయి అంటే ఫీమేల్స్ సెడెంటరీ జాబ్ ఏమంటారు జంక్ ఫుడ్ ఈ తినే వాళ్ళు పిల్స్ హార్మోన్స్ ఎక్కువ వాడతారు పీసీఓడిస్ అంటే కొన్ని డ్రగ్స్ వాడుతుంటారు లేదా ప్రెగ్నెన్సీలో కొందరికి ఈ స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది డయాబెటీస్ ఉండేవాళ్ళకి ఫోన్ స్టోన్ ఫార్మేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఇది మెయిన్ రీజన్స్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడానికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే మనము ఏం సిమ్టమ్స్ వస్తాయి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండేవాళ్ళకి అందరికీ సిమ్టమ్స్ ఉంటాయా లేదా అంటది ఈ మధ్యకాలంలో రీసెర్చ్ ప్రకారము మన లాస్ట్ థర్టీ థర్ ఇయర్స్లో అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏమంటాము అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇంకా మాస్టర్ చెకప్స్ అనేది కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ పికప్ ఛాన్సెస్ ఎక్కువైనాయి వీళ్ళని స్టడీ చేస్తే ఏ గాల్ బ్లాడర్ స్టోన్స్ సైలెంట్గా ఉండే స్టోన్స్ కాదు చాలామంది అడిగేది ఏంటంటే గాల్ బ్లాడర్స్ ఉంటే నొప్పి వచ్చేస్తుందంట సార్ నొప్పు ఉంటేనే ఆపరేషన్ చేయించుకోవాలంట నొప్పించే నొప్పి ఉంటేనే ట్రీట్మెంట్ తీసుకోవాలంటనే అది అపోహం తప్పు అభిప్రాయం అన్ని గాల్ బ్లాడర్ స్టోన్స్ను సిమ్టమేటిక్గా ఉంటాయి మనం చాలా వరకు ఏ సింటమాటిక్ అంటే ఎవరికి పిలుస్తామంటే నొప్పి రాలేదంటేనే ముందు ఈ మనకు ఏమంటారు ఇన్వెస్టిగేటివ్ మెడిసిన్ స్టార్ట్ అయ్యేక ముందు మనకు క్లినికల్ మెడిసిన్ అంటే పేషెంట్ మన దగ్గరికి సిమ్టమ్స్తో వస్తే రైట్ సైడ్లో పెయిన్ వచ్చి వాళ్ళకి జాండీస్ వస్తేనే అప్పుడు కాంప్లికేటెడ్ గాల్ బ్లాడర్తోనే మనము ఆపరేషన్స్ చేస్తుంటాం ఈ మధ్య కాలంలో ఏమంటే చాలామందికి అసిడిటీ సిమ్టమ్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై సార్లు ఎండోస్కోపీలు చేయించుకోంటారు అల్ట్రాసౌండ్ చేయించుకోండరు అలాంటి వాళ్ళు ఈ సిమ్టమ్సే ఎక్కువ ఉంటాయి సార్ నాకు అన్నిసార్లు ఎండోస్కోపీ చేసినా నార్మల్ అంటారు నాకు అసిడిటీ సింటమ్స్ పోతలేదు ఏమంటారు భాగంలో మంట ఉంటుంది లేదా ఆయిల్ ఫుడ్ లేదా ఫ్రైడ్ ఫుడ్ ఇలాంటివి తీసుకున్నప్పుడు పడకపోవడము వామిటింగ్ సెన్సేషన్ ఉండడం తింటున్నట్లే వికారంగా ఉంటుంది ఏంటంటే అంటారు ఇవన్నీ సిమ్టమ్స్ మనము ఏ టిపికల్ సిమ్స్ అంటాం ఎప్పుడు రీసెర్చ్ ప్రకారం రెట్రోస్పెక్టివ్ స్టడీస్ అంటే పేషెంట్లని ఇంటర్వ్యూ చేసి చూసుకుంటే స్కానింగ్ చేసి స్టోన్స్ పికప్ అయిన వాళ్ళకి నొప్పి రాకుండా వాళ్ళకి అడిగినప్పుడు ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి సో కాబట్టి గాల్ బ్లాడర్ స్టోన్స్ సైలెంట్గా ఉండేది సిమ్టమ్స్ లేక ఉండేది అసహజం ఇదే కాకుండా కొందరికి వంద మందిలో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే పది మందికే నొప్పి వస్తుంది ఆ నొప్పి ఎలాంటిది ఏంటంటే కొందరికి ఫుడ్ తిన్నప్పుడు నొప్పి వచ్చి పోతూ ఉంటుంది కొందరికి మధ్యరాత్రిలో సివియర్ పెయిన్ స్టార్ట్ అయ్యి వాంతులు అయ్యి ఫీవర్ వచ్చి ఆల్మోస్ట్ ఏమంటే ఎమర్జెన్సీలోకి వెళ్ళి అడ్మిట్ అయ్యేంత పెయిన్స్ వస్తాయి ఇవి ఎందుకంటే గాల్ బ్లాడర్లో ఉండే ఆ గాల్ బ్లాడర్లో ఉండే స్టోను స్లిప్ అయ్యి ఆ డక్ట్లోకి వచ్చి అతుక్కున్నప్పుడు ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి సో చాలామంది ఏమంటారంటారు అయినాను నెగ్లెక్ట్ చేస్తుంటారు కొందరికి ఆ స్టోన్ స్లిప్ అయిపోయి జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దీని లక్షణాల్లో రకరకాల ప్రజెంటేషన్స్ అంటాం కొంతమంది సివియర్ పెయిన్ అవడం అని అంటే ఆల్మోస్ట్ వచ్చి ఐసీయూలో అడ్మిట్ అవుతారు వాళ్ళకి ఏమంటారు వెంటిలేటర్ మీదకి వెళ్ళి అదంతా ఈ ప్యాంక్రటైటిస్ అంటాం అలాంటి సిచ్యుయేషన్కి వచ్చి ఐసీయూలో అడ్మిట్ అయ్యి సివియర్ అయ్యి తర్వాత టెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక స్టోన్ స్లిప్ అయ్యి ప్యాంక్రటైటిస్ అనే ఒక జబ్బును కాస్ చేసి వాళ్ళని ఆల్మోస్ట్ డెత్ బెడ్ వరకు తీసుకెళ్తుంది సో లక్షణాలు తీసుకుంటే ఏమీ లేదనే ఒక అభిప్రాయము సివియర్ సింటమ్స్ ఉండే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మెయిన్లీ ఇవి ఫార్మేషన్ ఎందుకు అవుతాయి దాని లక్షణాలు ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి ఇవే లక్షణాలు ఉంటాయి దీనికన్నా ఎక్కువ లక్షణాలు ఏమి ఉండవు సో అదే కాకుండా దీంట్లో మనము ఇలాంటి పేషెంట్స్ ఏం చేయాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ